హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి తనకి సంబంధించిన టాకీ యాక్షన్ పార్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ స్కెడ్యూల్ ముంబైలో కంప్లీట్ చేసుకుంటున్నారట. ఇందులో పవన్ కళ్యాణ్కి సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా తెరకెక్కించారట. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతూ ఉండగా ఆయనకు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించబోతోంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ 3 స్టేజెస్లో తన క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుందంట. 17 ఏళ్ల కుర్రాడిగా సినిమాలో 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ని తీసుకోవాలని దర్శకుడు సుజీత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాత్రకి అకీరా అయితేనే పర్ఫెక్ట్ చాయిస్ అని సుజీత్ భావిస్తున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉందట. అకీరా నందన్ నటుడిగా పరిచయం అయితే మాత్రం అది ఖచ్చితంగా పవర్ స్టార్ అభిమానులకి ఒక క్రేజీ న్యూస్ అవుతుంది. ఇక ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్గా అకీరా నందన్ తనని తాను షోకేస్ చేసుకునే పనిలో ఉన్నారు. నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఓజీ మూవీ షూటింగ్ స్కెడ్యూల్ ముగించుకుని క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నట్లుగా టాక్. వీరమల్లు చివరి స్కెడ్యూల్ అదే అవుతుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ నుండి ఈ నెలలో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా చిత్ర యూనిట్ నుండి ఒక క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఓజీ నుండి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనే విషయంపై ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్తో ఎదురు చూస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.